రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య గ్యాప్ పీక్స్ కు చేరుతోంది. దీంతో రంగంలోకి దిగారు సెంట్రల్ లీడర్లు. కొత్త పాత నేతల మధ్య గ్యాప్ ను తగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సమన్వయంతో పని చేసుకోవాలని పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు కమలం పెద్దలు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా బీజేపీలో మాత్రం పరిస్థితి మారటం లేదు. ముఖ్య నేతల మధ్య గ్రూప్ పాలిటిక్స్ అసమ్మతి పీక్ స్టేజ్ కి చేరింది. ప్రధానంగా నేతల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది పార్టీలో పరిస్థితి. ముఖ్య లీడర్లు పోటీలో ఉండటంతో నేతల మధ్య ఉన్న గ్యాప్ ని తగ్గించేవారు లేకుండా పోయారనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల వంటి ముఖ్య నేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నేతల మధ్య అసలు ఏం జరుగుతుందో ఢిల్లీ పెద్దలకు అంతుచిక్కటం లేదు. అసంతృప్తితో ఉన్న నేతల్ని పిలిచి మాట్లాడే పద్ధతి పార్టీలో లేకుండా పోయింది. అందుకే నేతల మధ్య ఉన్న గ్యాప్ ని తగ్గించడానికి జాతీయ నేతల్నే రంగంలోకి దించింది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగానే బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ నాగర్ కర్నూల్ హైదరాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమన్వయంతో పనిచేయాలని నేతలకు ఆదేశించారు. అయితే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు రాజాసింగ్. పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వారికి టికెట్ ఇవ్వడం ఏంటని అసంతృప్తితో ఉన్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కిషన్ రెడ్డి మాధవీలతకు టికెట్ ఇప్పించారని కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న అభయ్ పాటిల్ మహేశ్వరరెడ్డి తీసుకుని రాజాసింగ్ ఇంటికి వెళ్లారు. ఆయన అలకకు కారణాలపై ఆరా తీసి బుజగించారు. बहुत सी चीज़ें उनके उन्होंने जो कहा है उसके बारे में निश्चित रूप से विचारण में होगा और जल्दी से वो पार्टी के काम में जुटेंगे, ये मैं आशा व्यक्त करता हूँ. ऑब्जेक्शन क्या है कि पार्टी? बहुत सी चीज़ें हैं, कुछ चीज़ें हैं वो हम सॉल्व हो जाएंगे. हैदराबाद लोकसभा कैंडिडेट के बारे में नाराज है बोल के? नहीं, बहुत से उन्होंने अपने विचार जो है उन्होंने रखा है उसको पूरा जिसको अवगत करके उसके बारे में सोचने का काम पार्टी का नेतृत्व करेगी. निश्चित रूप से वो जल्दी अपने काम पे लग एन निकलो कोई प्रणालिकलो మాట్లాడడం మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. వారు ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పని చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి కూడా కొంచెం సమయము ఇస్తారని వారు చెప్పారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో వారి సర్వీసెస్ తీసుకోవడంతో పాటు వారి సర్వీసెస్ ఇంకెక్కడైనా కూడా అవసరం ఉంటే ఇతర రాష్ట్రాల్లో కూడా వారి సర్వీసెస్ ఖచ్చితంగా మరి తీసుకుంటాం. వారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అభ్యర్థులు ఎవరు అయినా అది హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. దానికి వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి ఏ అభ్యర్థులైనా గెలిపించడానికి వారు శాయశక్తిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు వరంగల్ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారి. ఈ రెండు సమావేశాల్లోనూ నేతల సమన్వయంపై పార్టీ నేతలకు క్యాడర్కు దిశానిర్దేశం చేశారు తివారి. నల్గొండలో రేపు బూత్ సమ్మేళనాన్ని కూడా నిర్వహించనున్నారు. నల్గొండ పార్లమెంట్లో కూడా నేతల మధ్య గ్యాప్ తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని కూడా బీజేపీ జాతీయ నేతలు ఆరా తీశారని తెలుస్తోంది. ముఖ్యంగా జహీరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ పార్లమెంటు స్థానాల్లో నేతల మధ్య గ్యాప్ తీవ్రంగా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ గ్యాప్ ను సెటరైట్ చేసేందుకు జాతీయ నేతలు శివప్రకాష్, అభయ్ పాటిల్, తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి వంటి వారు రంగంలోకి దిగారు.